ఏలూరులో పోలీసులు తనిఖీలు నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న వారిని అరెస్టు చేశారు. ఏలూరు శివారులోని వట్లూరు హౌసింగ్ బోర్డు కాలనీ, సత్రంపాడు, శాంతినగర్లలో సోదాలు నిర్వహించారు పోలీసులు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ లో భాగంగా తనిఖీలు చేశారు. 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పాన్ షాపులలో యువకులే టార్గెట్ గా గంజాయి సిగరెట్లు అమ్ముతున్నారనే సమాచారంతో ఈ దాడులు చేశారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. శివసాగర్, మనత పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో గంజాయి అమ్మకం ధరలపై పోలీసులు కుమారు మోపారు. కార్టన్ సెర్చ్ లో భాగంగా ఏలూరు శివారు గ్రామాలైన ప్రాంతాలైన వడ్లూరుతో పాటు సత్రంపాడు, యాదవ నగర్ అట్లాగే వీటన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు మొత్తం 4 టీంలుగా విడిపోయారు. మొత్తం 4 టీంలు కూడా ప్రతి ఇంటిని సోదా చేసుకుంటూ వెళ్లారు. అయితే ఇందులో భాగంగా సుమారుగా 50 కేజీలకు పైగానే గంజాయి దొరికినట్లుగా మనకు సమాచారం అందుతుంది. యువకుల్ని వీరు ప్రధానంగా గంజాయి అమ్మకందారులు టార్గెట్ చేస్తున్నారు. ఏలూరులో గత కొంతకాలంగా కూడా కొన్ని ముద్దెకొండలోని పాన్ షాపుల్లో గంజాయి అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతోనే పోలీసులు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఆదేశాల మేరకు ఏలూరు డీసీ గోవుల వెంకటేశ్వర ఆధ్వర్యంలో మొత్తం 4 టీములు సెర్చ్ చేస్తున్నాయి. సెర్చ్ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం 50 కేజీలు పైగానే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తున్నాయి. అయితే దీని మీద ఏలూరులోని విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, అంటే కొంతమంది యువకులు మత్తులో జరుగుతుండగా మరి కొంతమంది ఫుల్ గా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. హైదరాబాద్ లోనే జరుగుతుంది అనుకుంటే ఏలూరులో కూడా తమ పనుల్లో ఇలా పాడైపోవడం మీద తల్లిదండ్రులు కూడా కొంత పోలీసులకి లేదా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కూడా సమాచారం చేసినట్లుగా తెలుస్తుంది. పిల్లలు చదువుకుంటారని పంపిస్తుంటే కాలేజీలు బయట పాన్ షాపులు ఇలా గంజాయి కలవచ్చు తీవ్రంగా కలిసి వేసిందని తల్లిదండ్రులు కూడా పోలీసు ఉన్నతాధికారుల దగ్గర వాపడినట్టుగా తెలుస్తుంది. దీని ఇందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం ప్రధానంగా గంజాయి అమ్మకందారులు ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఆ అన్ని ఏరియాల్లో కూడా పోలీసులు సెర్చ్ నిర్వహించారు. సుమారుగా 50 కేజీలు పైగానే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మనసు. అయితే మొత్తంగా ఎంతమందిని అరెస్టు చేశారు? అలానే మనం చూస్తే ఇప్పుడు దొరికిన ఈ గంజాయిని ఆధారంగా తీసుకొని ఇంకా ఎక్కడైనా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు? మాన్సర్ ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో దేవరపల్లి మీదుగా కూడా హైదరాబాద్ కి గంజాయి చేరవేస్తున్నారనే సమాచారం పోలీసుల దగ్గర ఉంది. ఇప్పటికే కొన్ని వందలు అంటే వ్యాన్ ట్రక్కులు అంటే కొన్ని 1000 కేజీలు 100 కేజీలు ఇలా గంజాయి ప్యాకెట్ ని దేవరపల్లి పోలీసులు గత కొంతకాలంగా కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఒక్క నెలలోనే 2 సార్లు వ్యాన్ పోలీసు అదుపులు తీసుకోవడం జరిగింది. అక్కడ 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే దీని మీద ప్రధానంగా మొన్న బీజేపీ సాంసద పర్యటన కూడా చర్చకొచ్చింది. మన 1990 ఎక్స్టీవ్ గా బీజేపీ సాంసద అని ప్రశ్నించడం జరిగింది. ఆ గంజాయి అక్రమంగా తరలిపోతుంది, దీని మీద పోలీసు చర్యలు చేసుకుని తీసుకోవట్లేదని మనం ప్రశ్నించడం జరిగింది. ఇందులో భాగంగా కూడా పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. అప్పటి నుండి కూడా అయితే యువతే లక్ష్యంగా జరుగుతుంది కాబట్టి ఎవరు అంటే చదువుకున్న యువత ఇబ్బంది పడకుండా కూడా ఈ కార్యక్రమాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే సుమారు 5 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మన కొద్ది సేపట్లో ఇల్లు డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి వచ్చారని తెలియజేసి ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే గుర్తు చెప్పులు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారంపై మాత్రం పోలీసులు ఉక్కుబాదు మోపారనే చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు కూడా అయితే శివసాగర్ మనం చూసుకుంటే యువకులే టార్గెట్ గా శివసాగర్ యువకులే టార్గెట్ గా గంజాయి సిగరెట్లు అమ్ముతున్నట్లు సమాచారం వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఆ మత్తు అంటే వాటికి బానిసైనటువంటి లేదు వాటిని వాడుతున్నటువంటి ఆ విద్యార్థులను కానీ ఆ యువకులను కానీ ఎవరైనా పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలుస్తుందా? అయితే ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. తల్లిదండ్రులు కూడా యువకుల్ని అంటే పోలీసు ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇలా గంజాయి అమ్ముతున్నారు, యువత బానిసలు అవుతున్నారు అన్న విషయం తప్ప మా పిల్లలు అని కానీ లేదంటే ఫలానా అని కానీ చెప్పిందైతే లేదు, ఐడెంటిఫికేషన్ అయితే ఇప్పటి వరకు లేదు. కానీ ఏలూరుతో పాటుగా చుట్టుపక్కల అంటే జిల్లాలో ప్రధానంగా ఉన్న కాలేజీలన్నింటిలో కూడా పోలీసులు త్వరలోనే జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో ఒక మెడికల్ టీం అట్లాగే పోలీసు ఈ కొంత కమిటీగా ఏర్పడి ప్రతి కాలేజీలో ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కాలేజీలో కానీ ప్రతి కాలేజీలో సెమినార్ తీసుకుంటామని చెప్తున్నారు. ఆ పిల్లల్ని మోటివేట్ చేస్తామని చెప్తున్నారు. అంటే దీనికి అలవాటు పడిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది, ఆ మత్తుకు బాధితులు అయిపోతే అందులో బయటికి రావడం ఎంత కష్టమనేది కూడా ప్రత్యేకంగా సెమినార్ నిర్వహిస్తామని పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా యువకులు అంటే వీరు గంజాయి అమ్మిన తర్వాత మామూలు సిగారు తీసుకుని అందులో ఉన్న పొగాకు మొత్తం బయటికి తీసి గంజాయిని అందులో కూర్చి
యూపులు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి ప్రధానంగా జిల్లాలో అన్ని పట్టణాలు ముఖ్య పట్టణాలు ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురంలోని ప్రధాన కాలేజీలన్నీ కూడా ఈ గంజాయికి కొంత యువకులు బానిసలైనట్టుగా పోలీసుల దగ్గర కొంత సమాచారం ఉందనుకుంటుంది. ఏదేమైనా కూడా ఏలూరులో పోలీసులు తీసుకున్న ఈ చర్యపై చాలా మంది హర్షం వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సుసాగర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.